కొడుకులు మేము నాది మీద చేసి పెట్టి మాకు కొంపలు అమ్ముకొని ఇండ్లు అమ్ముకొని వచ్చి చేనులు అమ్ముకొని వచ్చి కుడిపోతుంది కూలి లేక నీళ్ళు పోతుంది నీళ్ళు లేక ముసలాడు ఏడబడింది రాత్రి నాడు లేకుండా లేడు ఆడ కందరి నా బట్టలు అంతా నాశనం చేసి పెట్టినా మాకంతా నాకు షుగర్ ఎక్కువైపోయి లోపలికి పోయి నేను ఇంటికి వెళ్ళిపోతుంది మొన్న వైసీపీ నాయకులు కౌన్సిలర్ భర్త నూరుల్లా దీనికి కారణం సిపిఎం విశాఖ మమ్మల్ని 5 సెంట్లు కొన్నాం సెంటుకు 5 లక్షలు చొప్పున డిమాండ్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు ఆ డబ్బులు ఇవ్వని దానికి ఇంత పని చేస్తున్నారు డబ్బులు ఇస్తే ఇది ఏమి జరిగేది కాదు డబ్బులు ఇచ్చింటే ఇది ఏం జరగదు దీనికి కారణం కాదు డబ్బులు ఇవ్వని దానికి ఇదంతా జడగొట్టినారు వాళ్ళు మమ్మల్ని బెదిరించినారు డబ్బులు సెంటుకు 5 లక్షలు ఇమ్మని 5 లక్షలు ఇవ్వని దానికి ఇంత పని చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారు ఏం జరిగింది అంతా అద్దె బిల్డింగ్ అంతా పడగొట్టినారు కట్టింటి వారం రోజుల కిందట మోల్డింగ్ వేసి ఉంటే అంతా పడగొట్టినారు డబ్బులు ఇవ్వలేదని బెదిరించి రాత్రి 11 గంటల కాడ వచ్చినాడు 100 మందితో విశాఖ నూరుల్లా 100 మందితో వచ్చి పక్క నుండి అతన్ని కూడా బెదిరించేసి అంతా పడగొట్టేసినాడు జేసీపీ పిలుచుకొచ్చి ఇక్కడ కొని 1.5 సంవత్సరం అయింది స్థలం ఇది కొనిన తర్వాత అప్పటి నుంచి ఎవరు రాలేదు బోరేసి షెడ్ కట్టిన తర్వాత వచ్చి వీళ్ళంతా వచ్చి దౌర్జన్యం చేశారు భూ కబ్జాలు వీళ్ళంతా ఈసాక్ నూరుల్లా గయాజ్ ఈసాక్ సిపిఎం పార్టీ ఏమే ఇది వచ్చి వాళ్ళకు వచ్చి నాకు 10 లక్షలు ఇవ్వండి 14 లక్షలు ఇవ్వండి అని దౌర్జన్యం చేస్తున్నారు ఇక ఏమంటే అసలుకి వీళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకొని రావంటే తీసుకొని రావడం లేదు కానీ వీళ్ళకి రిజిస్టర్ చేసి పవన్ సార్ అంతా నాది పక్కన పక్కాగా ఉంది అని చెప్పి పట్టా ఇచ్చి అంతా రిజిస్టర్ చేసి ఇచ్చినారు కానీ అంతా చేసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఏందన్నా తీసుకొని రామంటే కానీ వాళ్ళతో రాలేదు రాత్రికి వచ్చి అంతా కూల్ చేసినారు అంతా జేసీపీ తీసుకొని వచ్చి ఇద్దరికి వచ్చి గొంతు మీద చేతులు పెట్టి చంపేస్తామని చెప్పి వాళ్ళకు కూడా వాళ్ళని అటెండ్ మటర్ మాదిరిగా చేసినారు వీళ్ళంతా వీళ్ళు భయపడి ఒకవేళ షెడ్డు లోపల ఉంటే కదా వీళ్ళ ప్రాణాలు పోయిన హానికరమే కదంతా ఈ షెడ్ ఈ ప్రకారం పడిపోయిందంతా చూడండి లోపలంతా ఒకవేళ ఎవరైనా పండుకొని ఉంటుంది ఇంట్లో 5 మంది 10 మంది పండుకొని ఉంటే వీళ్ళకి ఎట్లా అన్యాయం జరిగేదే కదా ఎవరు న్యాయం చేసేది దీనికి వైసీపీ సిపిఎం ఇవన్నీ పార్టీల తరఫున ఇది చేసుకొని వీళ్ళంతా ఇది చేస్తున్నారు ఏం దీనికి న్యాయం చేసేదంతా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి బీదాసాలు వచ్చి బ్రతుకుంటున్నారు ఇక్కడ ఎవరు న్యాయం చేసేది వీళ్ళకి ఎవరైనా చచ్చిపోయింటే ఎవరు దీనికి జవాబుదారి పక్కన వాళ్ళది కూడా పడేసినారు అక్కడ కూడా వాళ్ళు కూడా ఏమన్నా ఆడ చచ్చిపోయింటే ఏమన్నా వాళ్ళకు కూడా గొంతు మీద చేతులు పెట్టి పిసిగినారు వాళ్ళు చంపేస్తామని చెప్పి ఏం డబ్బు కోసం ఇంత దౌర్జన్యమా చేస్తానేది వైసీపీ అంట సిపిఎం అంట ఇవంత ఎందుకంత జరుగుతాను రాజకీయం ఎలా జరుగుతాను ఇది అంతా భూ కబ్జాల గురించి ఏమన్నా జరుగుతాను ఇది ఇదే ఇట్లా వచ్చి బీదా సాధవులకు వచ్చి అంతా ఇది చేస్తాను ఇదే 200 మంది దాదాపు వచ్చేవాళ్ళు మా నాన్న కొట్టుకొని కొట్టి అంత గలాట్ చేసినారు అన్ని పీకేసారు ఇక్కడ చెరువులు మొత్తం అంత షెడ్ అంత అదే నూరుల్లా ఇసాకు అతను ఎంతమంది వచ్చింది కనీసం 200 మంది ఉంటారు జేసీబీ వచ్చి అన్ని లాగేసినారు నన్ను అనగబట్టుకున్నారు ఎక్కడ పోనివ్వకుండా ఫోన్ చేయకుండా అది పరిస్థితి ఇక్కడ ఉండేది వీడు ఏం చేస్తుంటావు నేను ఇక్కడ ఏబిలో కంప్యూటర్ కొడుతుంటా మన కుమరోలపల్లిలో బీదా సాదాలు డబ్బు చైన్లు ఆస్తులు భూములు అమ్ముకొని పల్లెల్లో వచ్చి ఇక్కడ 3 సెంట్లు 4 సెంట్లు స్థలం తీసుకొని ఈ కాటా ఆయన అయితే 4 సంవత్సరాల నుంచి ఇక్కడే కాటా పెట్టుకుని ఉన్నాడు అలాగే మా ఈయన పక్కన షెడ్డు కట్టుకు బత్తలపల్లి నుంచి వచ్చి ఇక్కడ షెడ్డు కట్టుకుంటున్నాడు ఇది కొని 1.5 సంవత్సరం అయింది దీనికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఈసాక్ సిపిఎం ఈ ఆరో వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అలాగే సీనా దగ్గర కొన్నారు గొల్లోల సీనా అని సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఆయన వైఎస్ఆర్సిపి లీడరే అతను పవన్ కుమార్ దగ్గర కొన్నాడంట కానీ వాళ్ళకి న్యాయం జరగకపోతే నైటు ఎవరికైనా వీళ్ళు వచ్చి చంపేసే విధంగా అంత రౌడీజం చేసి వైఎస్ఆర్సిపి గుండాలు నైట్ వచ్చి 11 గంటలప్పుడు దాదాగిరి గుండాయిజం చేసి జేసీపీలతో తెచ్చి అన్నీ కూల్చేసి పోయినారు దీనికి న్యాయం జరిగేంత వరకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేసి మేము డిఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి మేము ప్రజలు మా అందరూ రైతులు ప్రజలు వీళ్ళ తరపున మేమందరూ ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం